టేక్ ఆఫ్ అయిపోయినట్టే ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ దిస్ డే ఫర్ సో లాంగ్ ఎన్నో రోజులుగా వెయిట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ ఫస్ట్ స్టెప్ ఇన్ మై కెరియర్ ఇప్పుడు ఇది నా బర్త్డే సందర్భంగా చేస్తుందని కాదు కానీ ఈ ప్రెస్ మీట్ నా బర్త్డే ఉంది సో యా ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ ఈస్ టు ఇంట్రడ్యూస్ మైసెల్ఫ్ టు ఆల్ ద తెలుగు ఆడియన్స్ తెలుగు ప్రజలందరికీ నేను అక్కడ ఉన్నాను రాబోతున్నాను టాలీవుడ్లో ఉన్నారు అందరికీ తెలియాలని పెడుతుంది ఎందుకు అంటే మా డాడీ బ్రెయిన్ దీని వెనకాల ఉంది అండ్ నాకు కూడా చాలా నచ్చిన ఐడియా సో సినిమా రాగానే ఎవరు అబ్బాయి ఎందుకు వెళ్ళి చూడాలి అలా అనుకుంటారు మళ్ళీ ఒక ఒక నా మెయిన్ గోల్ వచ్చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని చిన్నప్పటి నుంచి సో ఒకటి ఫస్ట్ది ఫ్లాప్ పడినా లేదా రెండోది ఫ్లాప్ ఎక్కడైనా కొంచెం ఫస్ట్ ఫస్ట్ రావడమే అంత కరెక్ట్గా లేకపోతే మళ్ళీ దానికి చాలా పెద్ద తలనొప్పి ఎందుకంటే నేను నాకు ఇంకో ఆప్షన్ కూడా లేదు లైఫ్లో దిస్ ఈజ్ మై మెయిన్ గోల్ వన్ అండ్ ఓన్లీ గోల్ సో కింద పడినా మీద పడినా ఇక్కడే ఉంటాను ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వెరీ బ్యూటిఫుల్ టేక్ ఆఫ్ నా కెరియర్కి ఇంకా ఒక సినిమా కూడా చేయకుండానే మూడు సినిమాలు అఫీషియల్గా పక్కా జరగబోయే సినిమాలు ఇవి మిగతా సినిమాలు కూడా టాక్స్ ఉన్నాయి కానీ అన్నీ ఒకేసారి చెప్తే కొంచెం ఓవర్ యాక్షన్ అయిపోతుంది సో ఇవి అందుకే కాంక్రీట్గా ఉన్న స్టఫ్ మాత్రమే చెప్తున్నాము సో యా చిన్నప్పటి నుంచి నేను ఆలోచించేది ఏంటంటే నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే ఒక నలుగురిలో ఉన్నా కానీ నేను సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండాలని అనుకునేవాడిని కానీ ఏది పడితే చేసి సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండడం కంటే అందరూ నవ్వుతూ ఉండాలి ఎంజాయ్ చేయాలి ఎంజాయ్ చేయలేకపోతే ఐ విల్ గో ఎ సైడ్ బట్ ఆ సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటాను ఎంటర్టైన్ చేయాలి అలా ఎంటర్టైన్ చేస్తుంటే నేను చాలా వాళ్ళ హార్ట్ఫుల్గా ఉంటుంది అందరూ స్మైల్స్ ఉంటుంది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలా లేకపోతే నేను ఉండలేను టెన్త్ క్లాస్ నుంచి బాగా ప్యాషనేట్ అయిపోయాను మూవీస్ అంటే డేలో 24 అవర్స్ అంటే 10 అవర్స్ సినిమాలే చూసేవాడిని అండ్ 11th అండ్ 12th ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత లిటిల్గా 24 అవర్స్ కూడా చూసిన రోజులు చాలా ఉన్నాయి పడుకోకుండా సో దట్ ప్యాషనేట్ ఐ యామ్ అబౌట్ ఫిలిమ్స్ ఇంకా చిన్నప్పటి నుంచి నేను జిమ్నాస్టిక్స్ డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకుంటూనే వచ్చాను కిక్ బాక్సింగ్ నాన్చాక్ హార్స్ రైడింగ్ స్విమ్మింగ్ యు నేమ్ ఇట్ అండ్ ఐ ప్లే ఇట్ వెరీ వెల్ సో యా నలుగురు మధ్యలో ఉంటేనే అంత ఎంటర్టైన్ చేస్తే నాకు అంత హ్యాపీనెస్ వచ్చేది ఇప్పుడు ఇది కెరియర్గా తీసుకుంటే ఎంతోమందిని ఎంతో ఎంటర్టైన్ చేస్తాను వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు నేను చాలా హ్యాపీగా ఉంటానని అంత గట్టిగా ఈ నిర్ణయం నేను తీసుకున్నాను సో యా దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ టు టెల్ ఎవ్రీవన్ దట్ మీ చంద్రహాస గోన బీ అరౌండ్ ఫర్ ఎ వైల్ ఇన్ దిస్ టాలీవుడ్ సో యా దట్స్ ఇట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఎనీ క్వశ్చన్స్ యూ కెన్ ఆస్క్